రాబోయేది కురుక్షేత్ర సంగ్రామం. నిమ్మకాయల రాజనారాయణ అనే కృష్ణుడు నా రథం మీద ఉన్నాడని మనం చేస్తున్నా. శత్రు సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించి మోగిస్తాం. ఆశీస్సులు కావాలని అడుగుతా ఉన్నాను. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నువ్వు నీ కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకోకపోతే ఇక అందరూ నీతి మంత్రులయ్యా, ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ పుట్టను అడిగినా, ఏ చెట్టును అడిగినా, సత్యనపల్లిలో ఎవరిని అడిగినా నువ్వు ఎంత దోచుకుంటున్నావో అందరూ చెప్తారు. ఆయన ఆయన చేతితో తీసుకో, ఎందుకంటే అదేమిటి ఆయన చేతితో తీసుకోడు, వాళ్ళ అమ్మాయి చేతుకోడు, వాళ్ళ అబ్బాయి చేతుల్లో తీసుకోడు. ఏమైంది నేను నా చేతితో తీసుకున్నానా, తీసుకోను ఆయన. నీకు ఇద్దరు బ్రోకర్లు ఉన్నారు, నీ అబ్బాయి నీ అమ్మాయి, వాళ్ళతోనే తీసుకుంటావు, ఎంతైనా తీసుకుంటావు. అదేమిటి నా చేతితో నేను తీసుకోను, నీ చేతితో నువ్వు తీసుకోవచ్చు, నీ గల్లలో మాత్రం వేసుకుంటావు. కోట్లు సంపాదించావయ్యా కోడలా, ఏమిటయ్యా ఈ అన్యాయం? ఇందాక చెప్పారు అచ్చయ్య గారు, అక్కడ పెద్ద మాలు కట్టారు, ప్రతి ఇటుక ప్రతి ఇసుక రేణువ ప్రతి సిమెంట్ రేణువ సత్యనపల్లి డబ్బులతోనే కొన్నారు కట్టారు. మీ పాపం పండబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అన్యాయానికి కొత్తదారులు తీశారు, అవినీతికి కొత్తదారులు తీశారు. ఎన్ని అవినీతి పనులు అంటే నేను ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పాను, మున్సిపాలిటీలో పాపం శానిటరీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ మీద వస్తారు, మామూలుగా కాలువలు బాగోయటం మురుగు కాలువలు తోటమో చేస్తారు. వీళ్ళందరూ మచ్చలు కలుసుకుంటారంట సత్యనపల్లిలోను మున్సిపాలిటీ నర్సాపేటలో వెళ్ళి కోడెల శివప్రసాద్ గారి మాలు కడుతుంటే అక్కడ రాళ్ళు పోయారంట. ఇక్కడేమో మచ్చలు వేసుకుంటారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రాళ్ళు పోస్తారు, పని చేస్తారు, సాయంత్రం వచ్చేస్తారు, మళ్ళీ పొద్దున్నే మచ్చలేసుకుంటారు, మళ్ళీ సాయంత్రం అక్కడ వెళ్తారు. ఏంటై కలుసుకుంటే నాకు అర్థం కాలేదు. మనిషికి 400 300 ఇస్తే గుంటూరులో దొరకరా, మాత్రం పెట్టుకోలేకపోతున్నారా, అంత కంపెనీ పెడతారండి. ఇక్కడ నుంచి అక్కడ నుంచి చివరికి మున్సిపల్ వర్కర్స్ ని కాంట్రాక్ట్ వర్కర్స్ ని కూడా తీసుకెళ్లి పని చేర్చుకునే నీచమైన స్థితికి దిగదారి పడి కూడా నీకు గెలిపించాలా చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. ఈ ప్రాంతంలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడ ఉన్న మెడికల్ షాపులు అయినా సరే వారి డ్రగ్స్ మాత్రమే తీసుకోవాలట. తీసుకోకపోతే వాళ్ళ అమ్మాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తారట, వాళ్ళు వచ్చి ఈ మెడికల్ షాపుల మీద దాడి చేస్తారట, కేసులు పెడతారట. కేసు పెట్టారంటే బాబు అంటే ఇది విజయలక్ష్మి గారు గెలవాలంటారట. వీళ్ళు విజయలక్ష్మి గారు గెలిస్తే వాళ్ళు మందులు ఇస్తారట, వీళ్ళు డబ్బులు ఇవ్వాలట. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు, మేము నీతి మంత్రులు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, అభివృద్ధి చేశాం. ఏం అభివృద్ధి చేశావు నువ్వు? ప్రతి అభివృద్ధిలో నువ్వు లంచం తప్ప ఏమైనా శ్మశానాల్లో డబ్బులు కక్కుర్తి పడ్డటువంటి రాజకీయ నాయకుడిని ఈ దేశంలో నిన్ను తప్ప ఎవరిని చూడలేదు. మనం ఏదైనా అర్థమే శ్మశానానికి పచ్చనం కూడా పోయగలం, కాకపోతే శ్మశానానికి పచ్చనం చేసుకుంటారంట ఎవడన్నా మీ పార్టీ గుర్తుంది కదా అని చెప్పేసి శ్మశానానికి పచ్చలను పూసేస్తున్నారు. నీకు అదే గడి పట్టు గుర్తుపెట్టుకున్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి బొమ్మ శ్మశానం దగ్గర, ఓ పక్క కోడెల శివప్రసాద్ బొమ్మ వెళ్తే చూపు పక్క ఇది పక్క రండి రండి అని ఏంటి నీకు పోయే కాదు. కృష్ణా పుష్కరాలకు మెట్లు చేసుకున్నారంటే కొన్ని సంతోషపడతాం. కృష్ణా పుష్కరాలకు మెట్లు చేసుకున్నారు పచ్చరంగు, శ్మశానాలకు పచ్చరంగు చేసుకుంటారు. ఏమా ఏం పోయే కానీ వచ్చిందయ్యా కోడెల శివప్రసాద్ నీకు అని అడుగుతాం. నేను మనం చేస్తున్నా దుర్మార్గమైన పరిపాలన సాగుతా ఉన్నది ఇక్కడ ఈ సత్యనపల్లిలో. ఇప్పుడు కొద్దిగా అదే మీరు మేము ఇంకేం చేయమండి, మా అబ్బాయి మంచోడు నేను మంచోడు రండి పనులు చేసుకుందరు రండి పనులు చేసుకుందరు అంటారు. ఎందుకంటే పాము పుసుకొట్టడం ఆటింది, ఆటలు వెయ్యదు. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ గెలిపిస్తే ఇక అప్పుడు చూపిస్తారు మా కడాక అంతా కూడా. దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. నాకు బాధ ఏంటంటే ఈ నియోజకవర్గంలో 924 సీట్లతో నేను ఓట్లతో ఓడిపోయా, కానీ నేను ఓడిపోయాను కర్మ మా తప్పుల వలన, పార్టీ బ్రహ్మాండమైన ఊపు వాళ్ళకు ఉండటం వలన, చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన పరిపాలన అందిస్తారని ప్రజలు నమ్మడం వలన మేము ఓడిపోయాం. నాది ప్రాంతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నాను, వచ్చాను, పనిచేశాను, 924 ఓట్లతో ఓడిపోయా. 3 మండలాలు మేము గెలిచామయ్యా, గెలిస్తే ఎంత దౌర్జన్యం చేశారు.
దౌర్జన్యం చేశారు, డబ్బులు పెట్టుకున్నారు, 3 మండలాలు మీరే తీసుకున్నారు. అధికారం ఉంది కదా, పోలీసు పరంగా పేరు అధికారం మీ శాశ్వతమైన పడదా, మాకు రాదా, మీ సంగతి తెలచక పోతావా? భగవంతుడు ఎవరికి వదిలిపెట్టడు, ప్రతి రోజంతో ఒకటి వస్తుంది. భగవంతుడు మాకు టైం ఇస్తాడు, ఆ టైం వచ్చినప్పుడు మేము ఊరుకోం, అంటే మేము అన్యాయం చేస్తాం అనుకో మాట, అక్రమాలు చేస్తాం అనుకో మాకండి, ప్రజలను దోచుకుంటాం అనుకో మాకండి, దౌర్జన్యం చేస్తాం అనుకో మాకండి, మేము 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తాను, మనం చేస్తున్నా, నన్ను మీరు గెలిపిస్తే పక్షపెట్టుకోను. కానీ మీరు చేసిన, మీ కుటుంబం చేసిన అన్యాయాలను మాత్రం సహించాలని మనం చేస్తున్నా. పోలీసులు అర్థం పెట్టుకుంటారా? నాకు అర్థం కాదు, మొన్న నాకు అర్థం కాదు, నాకు 12 ఫోన్ చేశాడు నాగుల మీద గారు, ఎవరి మా ఇంటికి పోలీసులు వచ్చారండి ఇప్పుడు అన్నారు. ఎందుకన్నా రౌడీ షీట్ వాపింగ్ చేసామని ఎవరికి వచ్చారంట, 3 జీపీఎస్లు వచ్చారట, లేడీ కానిస్టేబుల్స్ అట వచ్చి ఏంటంటే మీ మీద రౌడీ షీట్ ఉందన్నారట, లేదంటే కోర్టులో కొట్టేశారన్నారట, లేదా అది ఉందని చెప్పి వెళ్ళిపోయారట. ఎందుకు రాత్రి కూడా వచ్చి రౌడీ షీట్ ఉందని చెప్పారు? దానికి ఊరికే భయపెడితే, నాగుల మీర గారు భయపడిపోతే, రాంబాబు గారు మరణం తగ్గిపోతే చట్టుకున్నామని పోలీసు ఏమయ్యా పోలీసు ఏం నాకు అర్థం కాలేదు. ఎస్ఐకి సిఐకి డిఎస్పీకి చెప్తున్నా మంచిది కాదు, మీ పోస్టుల కోసం కూతురు లాక్కండి, ధర్మంగా ప్రవర్తించండి, ధర్మంగా ప్రవర్తించకపోతే వెంటబడతాం, చట్టపరంగా మీ సంగతి తెలుస్తాం. పోలీసులైనా డిఎస్పీలైనా సిఐలైనా ఎస్ఐలైనా చడిచే ప్రశ్న లేదని మనం చేస్తున్నా, ఏమికైనా సిద్ధంగా ఉన్నాం ఇంటిపెట్టుకుని మనం చేస్తున్నాం. చట్టం మీ బాబు గారి సొమ్ము కాదు, రాజ్యాంగం ఇది, చట్టం ప్రకారం ఖాకీ దుస్తులు వేసుకొని పని చేయకపోతే పాట తీస్తాం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం వచ్చేస్తాం. ఓపెన్ చేస్తారా? ఎవరెందుకు ఓపెన్ చేస్తారు? మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయదలుచుకుంటే మొట్టమొదటిగా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సింది కోడెల శివరాం మీద, మా మీద కదా మనం వచ్చేస్తాం. కోడెల శివరాం కన్నా రౌడీ ఎవడండి ఇక్కడ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? పోలీసులు అడ్డ పెట్టుకుని భూమి ఆక్రమించుకుంటాడు, పోలీసులు అడ్డ పెట్టుకుని కేసులు పెడతాడు. కోడెల శివరాం కన్నా దౌర్భాగ్యమైనటువంటి రౌడీ ఎవడున్నాడు ఇక్కడ? ఎవడు రౌడీ లేదు, అందరూ సర్దుతున్నారు. ఇప్పుడు ఉంది కదా పూర్వం రౌడీలు ఎవరు లేదు ఇక్కడ, ఎవడు బతుకాడు బతుకుతున్నాడు. రౌడీ దానికి ఎక్కడ తావలేదు, రౌడీ దాన్ని సహించడానికి మేము సిద్ధంగా లేవు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ సాగుతా ఉన్నది, ఈ పరిపాలన అర్థం చేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదని నేను సవినయంగా నేను మనవి చేసుకుంటున్నా. అంతేకాదు ఈ సందర్భంగా మన పార్టీలోకి వచ్చినటువంటి దగ్గర గురించి చెప్పాల, అలాగే మన నాగేశ్వరరావు గారు కానీ, మక్కల అజయ్ గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, వీళ్ళందరూ మన పార్టీలోకి వచ్చారు. వీళ్ళందరూ తెలుగుదేశం వారు, ఇప్పుడు తెలుగుదేశం వారు కాదండి, తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం ఉంటారు. కొత్తగా తెలుగుదేశంలో అటు ఇటు జంప్ అయిన వాళ్ళు కూడా కాదు. మక్కల ఎస్ఐ గారు ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నారు. ఇవాళ తెలుగుదేశాన్ని చీపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. దీనికి కారణం ఎవరు తెలుసా? ఆ మహానుభావులు కూడా చెప్పారు సార్, దుర్మార్గాన్ని తట్టుకోలేక, తెలుగుదేశం అక్రమ విధానాలను తట్టుకోలేక, ఎప్పుడో తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నారంటే నేను ఒకటి మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా నేను మీ అందరికీ చెప్పాలా, మీరందరూ తెలుగుదేశం నుంచి వస్తున్నారండి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి జెండా పట్టుకుని పోస్తున్నాం, వీళ్ళందరూ వస్తే మాకు ఎవరు ఇబ్బందా అని ఎవరికైనా ఉండదు, న్యాచురల్ సహజంగా. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో మీరందరూ ఉన్నారు. ఆయన నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒక్కటే, కొత్త నీరు వస్తుంది రానివ్వండి, కొత్త నీరు రావాల, మన బలం పెరగాల. మీకు అబద్ధతా వద్దే మనం చేస్తున్నా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారో వారికి అన్యాయం జరగకుండా కాపాడేటటువంటి బాధ్యత ఈ అమ్మటి రాంబాబుదని కూడా మనం ఏమి సందేహించకండి. ఎట్ ది సేమ్ టైం మీరు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, మీకు కూడా సముచిత స్థానం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం, మీకు అన్యాయం చేయాలని మనం చేస్తున్నాం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి రాజకీయం మనం నేర్చుకోవాలి. మనం ఇంతటి బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్న రాజకీయ పక్షాన్ని వదిలిపెట్టి వస్తున్నారు. మన దగ్గర అధికారం లేదు, రేపు వస్తుందో రాదో ఆ భగవంతుడి దయ మీదయా, వస్తే
వారికి సముచిత స్థానం, మీకు సముచిత స్థానం, న్యాయపరంగా ధర్మంగా మనం చేసుకుంటూ వెళదాం. మరి వాళ్ళ నిమ్మకాయ రాజనారాయణ గారు రావడం అంటే బాగా బలం అని మనం చెప్పారు. ఇక్కడ పోటీ చేసి కొద్దిగా ఓడిపోయి అనేక పర్యాయాలు ఈ ప్రాంతంలో తిరిగి అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీల పక్షాన ఉండి చేసినటువంటి నిమ్మకాయ రాజనారాయణ గారు రావడం అనేది మంచి బలాన్ని ఇచ్చేటటువంటి శక్తి మనకు వచ్చినట్టు లెక్క. దాన్ని గౌరవించుకున్నాం, ఆయన్ని కూడా గౌరవించుకున్నాం, ఆయన ద్వారా 10 ఓట్లు సాధించుకున్నాం, ఆయన మిళితం చేసుకున్నాం, మనలో ఒకటిగా కలుపుకుందాం, అందరం కలిసినట్టుగా పనిచేద్దాం, ఎవరికి అన్యాయం జరగకోకుండా ధర్మంగా చక్కని పరిపాలన అందించేందుకు శాయి శక్తులను పనిచేద్దాం. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పా, సార్ నిమ్మకాయ నారాయణ గారు వచ్చారు, ఆయన మన సెక్రటరీగా వేద్దామంటే అన్న తప్పనిసరిగా వేద్దాం. నేను ఈ మధ్యన ఇందాక వరపసలు కట్టి నేను ఈ మధ్యన సెక్రటరీ విషయంలో ఎమ్మెల్యే అభ్యర్థుల స్థాయిలో ఉన్నవాళ్ళని నేను వేస్తున్నానన్న. ఆయన ఒకసారి పోటీ చేశాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన తప్పనిసరిగా ఇద్దాం.